హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు లాక్స్. ఈరోజు మహాశివరాత్రి, మీ అందరికీ శివపార్వతుల ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మేము ఈరోజు కోటయ్యకొండకు అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం NH5 అయితే ఉన్నాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చిలకలూరిపేట నుంచి కోటయ్యకొండ అయితే వెళ్తాము. కోటయ్యకొండలో ఎలక్ట్రిక్ ట్రావెల్ అయితే కడతారు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని పదుల సంఖ్యలో అయితే ఎలక్ట్రిక్ ట్రావెల్ అయితే అక్కడైతే కడతారు. అలానే జెయింట్ వీల్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అలానే ఈ కోటయ్యకొండకి కొన్ని లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ కోటయ్య స్వామి ఆశీస్సులు అయితే పొందుతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒక లైక్ అయితే చేయండి, ఈ వీడియోని షేర్ అయితే చేయండి. ఇక మనం కోటయ్యకొండకు అయితే మనం బయలుదేరదాము. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ఎంట్రీ వచ్చేసరికి చిలకలూరిపేట నుంచి కోటయ్యకొండకు వెళ్ళటానికి ఎంట్రీ మార్గం అన్నమాట ఇది. మనకి కొండకు వెళ్ళటానికి ఎంట్రీ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఈ ఎంట్రీ ద్వారానే మనం కోటయ్యకొండకు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి సుమారు ఒక 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ భోజనాలు అయితే ఉచితంగా పెడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భోజనాలు అయితే ఉచితంగా పెట్టడం జరుగుతుంది. మనం వెళ్ళే మార్గ మధ్యంలోనే మనకి ఎలక్ట్రిక్ ప్రబలైతే పెద్ద ఎత్తున కూడా మనకి ఎదురు వస్తూ ఉంటాయన్నమాట. మనం సాయంత్రం వెళ్తున్నాము కాబట్టి ప్రబలు చాలా తక్కువగా మనకైతే కనిపించాయి. అప్పటికే ఆ ఎలక్ట్రిక్ ప్రబలు మొత్తం కూడా కొండకు చేరుకోవడం జరిగింది. కోటయ్యకొండ దగ్గరికి వెళ్ళగానే ఆ వ్యూ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఆ లైట్లు కానీ ఎలా ఉందో, ఆ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మనకి కొండ మీద లైట్లు కనిపిస్తున్నాయి కదా, అవే కోటయ్యకొండ అనమాట. ఇక మనకి మళ్ళా ముందుకు వెళ్ళకనే మనకైతే ఎలక్ట్రిక్ ట్రావెల్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసరికి ఆ లైటింగ్ మొత్తం కూడా ఎలక్ట్రిక్ ట్రావెల్ అనమాట. ఆ కొండకి ఎదురుగానే ఎలక్ట్రిక్ ట్రావెల్ కట్టడం జరుగుతుంది. చుట్టూ కొండ చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ట్రావెల్ అయితే కడతారు. చాలా అద్భుతంగా కడతారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి. చూడండి ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ ప్రవలు ఎలా కనిపిస్తున్నాయో మనకి. దూరం నుంచి మనకి ఆ ఎలక్ట్రిక్ ప్రవలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. మనం దగ్గరకు అయితే వెళ్దాం. దగ్గరకు వెళ్ళి ఆ ఎలక్ట్రిక్ ప్రవలు మొత్తం కూడా మీకైతే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ వచ్చేసరికి స్పెషల్ పార్కింగ్ అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. అలా పొలాల్లోనే బైక్ పార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా బైక్ కూడా ఇక్కడైతే పార్క్ చేశాము. ఇక్కడ నుంచి మనమైతే ఆ ఎలక్ట్రిక్ ట్రావెల్ వద్దకు అయితే వెళ్దాము. వెళ్ళి మొత్తం కూడా అక్కడైతే చూద్దాం, అక్కడ ఎలా ఉందో కూడా మొత్తం అయితే చూద్దాము. కోటయ్యకొండలోని ఎలక్ట్రిక్ ట్రావెల్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా కట్టారు. అలానే ఈ లైటింగ్ కావాల్సిన జనరేటర్లు అయితే చూడండి, ఎన్ని జనరేటర్లు దానికి వాడారో చూడండి. ఎన్ని ఉన్నాయి జనరేటర్లు అయితే ఒకసారి చూడండి. ఈ లైటింగ్ కోసం ఇన్ని జనరేటర్లు అయితే ఇక్కడ వాడటం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. కోటయ్యకొండ వద్ద ప్రవల వద్ద కుర్రకారు ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇక ఆ నైట్ మొత్తం కూడా కుర్రకారు జాగారమేనన్నమాట. అంత ఎంజాయ్ చేస్తారు అక్కడ వచ్చేసరికి. నేను ఈ వీడియోలో సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను. కారణం ఏమిటి అంటే, సాంగ్ ప్లే చేస్తే స్ట్రైక్ పడుతుందన్నమాట నా ఛానల్కి. కాబట్టి ఏ సాంగ్ కూడా ప్లే చేయలేకపోతున్నాను. చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడ జెయింట్ వీల్స్ కానీ అలానే పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన బొమ్మలు కానీ చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఈ జెయింట్ వీల్స్ కానీ ఇక్కడికి వచ్చే పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ అలానే ఇక్కడ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి.